రైతు సోదరులకు నమస్కారం. అన్నపూర్ణ పవర్డ్ బై కావేరీ సీడ్స్ జాదు పత్తి విత్తనాలు కార్యక్రమానికి స్వాగతం. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో కూడా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో రెండవ పంటగా వేసే జొన్న, మొక్కజొన్న పంటల వ్యర్థాల్ని పొలంలోనే కాల్చి బూడిద చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల భూమికి అందే పోషకాలు వృధాగా పోతున్నాయని గమనించిన శాస్త్రవేత్తలు రోటో మల్చర్ అనే నూతన పరికరాన్ని రూపొందించారు. ఈ యంత్ర పరికరం ద్వారా కేవలం 7 రోజుల్లోనే ఆ వ్యర్థాలను భూమిలో కొల్లిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరికరాన్ని రైతుల పొలాల్లో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో ప్రధానమైన పంట వరి. లక్షలాది ఎకరాల్లో సాగు చేసే వరి పూర్తవగానే రెండో పంటగా జొన్న, మొక్కజొన్నలు సాగు చేస్తారు ఇక్కడి రైతులు. ఈ రెండు పంటలు భూమి నుండి పోషకాలను అధిక మొత్తంలో తీసుకుంటాయి. దీంతో భూమికి పోషకాల కొరత ఏర్పడుతుంది. దీనివల్ల ఆ తర్వాత సాగు చేసే వరిలో దిగుబడులు తగ్గిపోతున్నాయి. అధిక దిగుబడుల కోసం రైతు మళ్లీ ఎక్కువ మోతాదులో ఎరువులు వాడాల్సిన పరిస్థితి. ఇలా కృష్ణా పశ్చిమ డెల్టాలో వ్యవసాయం జరిగే తీరు వల్ల భూమి తనకున్న సారాన్ని కోల్పోతోంది. సాధారణంగా జొన్న, మొక్కజొన్న సాగు చేసిన తర్వాత రైతులు వీటి వ్యర్థాలను పొలాల్లోనే కాల్చేస్తున్నారు. ఇలా లక్షలాది ఎకరాల్లో వ్యర్థాలు భూమికి ఉపయోగపడకుండా బూడిదైపోతున్నాయి. మరోవైపు భూమిపై కాల్చేయడంతో భూమికి ఉపయోగపడే మిత్ర క్రిములు సైతం నాశనమైపోతున్నాయి. ఇలా భూమికి లాభం బదులు నష్టమే ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులు గత కొన్నేళ్లుగా రైతులకు చెబుతున్నా రైతులకు తప్పని పరిస్థితి. మొక్కజొన్న వ్యర్థాలు భూమిలో కలిసిపోయి కుళ్లిపోయి ఎరువుగా మారాలంటే చాలా రోజులు పడుతుంది. అలా ఆలస్యమైతే వరిని అందుకోలేని పరిస్థితి. ఈ సమస్యను గమనించిన బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల శాస్త్రవేత్తలు రోటో మల్చర్ అనే నూతన యంత్ర పరికరాన్ని కనుగొన్నారు. ఈ పరికరం జొన్న, మొక్కజొన్న మొళ్లను అతి చిన్న చిన్న ముక్కలుగా చేసి భూమిలో కలిసిపోయేలా చేస్తుంది. ఈ యంత్రం మల్చింగ్ చేసిన తర్వాత ఆ వ్యర్థాలు కేవలం 7 రోజుల్లోనే భూమిలో కుళ్లిపోయి కలిసిపోతాయి. ఇలా భూమికి పోషకాలు అందుతాయి. ఈ యంత్రాన్ని క్షేత్ర ప్రదర్శనగా గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ లో ఏర్పాటు చేశారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. రైతు సోదరులు మల్చర్ అనే యంత్రం గురించి సరైన అవగాహన లేక తగలేసేస్తున్నారు. తగలేసినట్లయితే ఈ ఇవి బూడిదైపోయి వాటి నుండి వచ్చే సేంద్రియ పదార్థం కానీ పోషకాలు కానీ భూమికి చేరకుండా వేస్ట్ అయిపోతుంటాయి. కానీ ఇవి మల్చర్ కనుక మనం ఉపయోగించి కొద్దిగా తేమగా ఉన్నప్పుడు, భూమిలో తేమగా ఉన్నప్పుడు ఇది వేసినట్లయితే, మల్చర్ కనుక వేసినట్లయితే ఇవి చక్కగా భూమిలో కలిసిపోతాయి. కలిసిపోయి సేంద్రియ పదార్థం భూమి యొక్క సారాన్ని సేంద్రియ పదార్థంతో, కార్బన్ సేంద్రియ పదార్థంతో పోలుస్తాము. ఇప్పుడే జనరల్గా మన పొలాల్లో చూసుకున్నట్లయితే 1/4 కేజీ, 1/2 కేజీ మాత్రమే ఉంటుంది. కానీ మినిమము 1 కేజీ, 1.5 కేజీ ఉండాలి. కొన్ని దేశాల్లో అయితే 1.5 కేజీ ఉంటేనే రసాయనిక ఎరువులు ఇస్తారు. ఈ 1.5 కేజీ సేంద్రియ కార్బన్ ఉంటేనే భూమిలో కొన్ని దేశాల్లో ఎరువులు ఇస్తారు. కానీ మనం ఏంటంటే ఎలా ఉన్నా నడుస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఈ మల్చర్ కనుక ఉపయోగించి వరి మాగండ్లలో కోసిన తర్వాత, మొక్కజొన్న కోసిన తర్వాత ఈ మోళ్ళని, కర్రల్ని కనుక మనం ఈ మల్చర్తో ఒకటి కనుక తేమ ఉన్నప్పుడు భూమిలో కలిపేసుకున్నట్లయితే ఈ సేంద్రియ కార్బన్ శాతం పెరిగేసి మంచి పోషకాలు భూమిలో తయారైపోయి రకరకాల సూక్ష్మజీవులు భూమిలో పెరిగేసి వివిధ రకాల పంటలకి, వరికి కానీ, మొక్కజొన్న కానీ, జొన్నకు కానీ, తర్వాత మాగాండ్లు వేసే మినుగు కానీ ఇవి పోషకాలు అందించి మొక్కలను బలంగా తయారు చేసేసి మొక్కల్ని పురుగులు తెగుళ్ళు తట్టుకునే విధంగా చేస్తాయి. కాబట్టి రైతు సోదరులు ఈ తగలేయడం మానేసేసేసి ఈ మల్చర్ కనుక ఉపయోగించి తగిన తేమ ఉన్నప్పుడు భూమిలో కలిపేసుకున్నట్లయితే చాలా లాభం పొందడం అవుతుంది. రైతులు ఈ మల్చింగ్ యంత్ర పనితీరును తిలకించి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ప్రభుత్వం ఈ మల్చింగ్ యంత్రాన్ని సబ్సిడీపై అందిస్తే బాగుంటుందని రైతులు అంటున్నారు. మేము ఇక్కడ మొక్కజొన్న అయిపోయిన తర్వాత మామూలుగా అందరూ తగనేస్తున్నారు, లేకపోతే రోటావేటర్ వేస్తున్నారు. రోటావేటర్ వేస్తే నేను పెద్ద మొక్క అవుతాను, అది నేను కలిసిపోవటం లేదు. నాటు వేసినప్పుడు ఇబ్బందిగా ఉంది. అందుకని రోటా మంచిదని ఈ పరికరం కొత్తగా వచ్చిందని చెప్పి ఈ పరికరం తెచ్చి వేస్తున్నాము. ఇది చాలా బాగుంది, చిన్న చిన్న పీసులు చేసేస్తుంది. ఇది కొంచెం వర్షం అటువంటివి పడంగానే ఇది వేసిన తర్వాత వారం 10 రోజుల్లో నేను కలిసిపోతుంది. అదే కనుక మనం తగనేస్తే కనుక నేన ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోయి నేన మనం ఏం చేసే బ్యాక్టీరియా చాలా రోజు వరకు చనిపోతుంది. వాన పవన్ కానీ ఇటువంటివన్నీ ఏవి బతుకు కింద. అందుకని మనం కాన్ చేయటం అనేది మాత్రం చాలా తప్పు, ఆ కాన్సెప్టే తప్పు.
మనం ఇది కనుక దీని వచ్చిన వ్యర్థ పదార్థాలన్నీ కూడా నేలలో కన్సిడర్ చేస్తే కనుక సేంద్రీయకరణం పెరుగుతుంది, దానివల్ల మనకి ఉత్పత్తి పెరుగుతుంది. అందుకని అలా కన్పేట్ చేయడం కోసమనే చెప్పి ఇది రోటా మంచి అనేది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ చూపిస్తున్నారు. ఇది చాలా బాగుంది. అయితే దీన్ని కనపడం కోసం నేలలో మళ్ళీ గొర్రు లాంటిది ఏమన్నా వేస్తే కనుక నేలలో ఇది కలిసిపోద్ది, తర్వాత వర్షానికి తొందరగా కొనిపోద్ది దీనికి. ఈ రోటో మల్చింగ్ యంత్రం రావడంతో ఇప్పటి వరకు వ్యర్థాలను కాల్చివేసే రైతులకు మంచి పరిష్కారం లభించినట్టయింది. పచ్చిరొట్టు పంటలు వేసుకుని వేసవి వర్షాలకి 45-50 రోజులు అవ్వగలనే మల్చిన కనుక భూమిలో తేమగా ఉన్నప్పుడు మల్చిన కనుక ఆడించినట్లయితే అవి చక్కగా భూమిలో కలిసిపోయి సేంద్రీయ కార్బనం పెరిగిపోయి మనకి మంచి పంటను తీసుకోవడం, తెగుళ్ళు పురుగులు తెగుళ్ళు తట్టుకునే తర్వాత వేసే వరి కానీ మొక్కజొన్న కానీ జొన్న కానీ ఇట్లా అవన్నీ బాగా తట్టుకొని మంచి పోషకాలు తీసుకొని మంచి దిగుబడులని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే నికర ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. అలాగే ఎందువల్ల నికర ఆదాయం పెరుగుతుందంటే పురుగులు తెగుళ్ళు బాగా తట్టుకుంటుంది కాబట్టి నంబర్ ఆఫ్ స్ప్రేస్ పురుగుల కంట్రోల్కి తెగుళ్ళ కంట్రోల్కి స్ప్రేస్ చాలా తక్కువ పడతాయి. అందువల్ల ఏంటంటే తక్కువ స్ప్రేస్ కాబట్టి తక్కువ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తక్కువ ఖర్చు తగ్గుతుంది, అదే అందువల్ల నికరాదాయం పెరుగుతుంది. అలాగే మొక్క కూడా బలంగాను పోషకాలు బాగా తీసుకుంటుంది కాబట్టి మంచి కాపు తర్వాత గింజ దిగుబడి బాగా శాతం పెరిగేసి మంచి దిగుబడులు పొందేసి మంచి నికరాదాయము రైతు సోదరులు పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి అనుబంధ రంగమైన పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుమిగించింది. ఇందులో భాగంగానే జాతీయ పాడి పశువుల ఉత్పత్తి పెంపుదల పథకం ప్రారంభించింది. ఆధార్ కార్డు మాదిరిగానే పశువులకు సంబంధించి ఒక ట్యాగ్ ను రూపొందించారు. ఇందులో పశువు పాలు దిగుబడి, ఆరోగ్య పరిస్థితి, ఏ రకానికి చెందినవన్న సమగ్ర సమాచారం ఉంటుంది. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమిష్టిగా జాతీయ పాడి పశువుల ఉత్పత్తి పెంపుదల పథకాన్ని ప్రారంభించాయి. పాడి రైతుల అభివృద్ధి కోసం వినూత్న రీతిలో వ్యూహరచన చేశారు. ఇందులో పశు సంజీవని, పునరుత్పత్తిలో ఆధునిక సాంకేతికత, దేశీయ జాతుల కోసం జాతీయ పశు జన్యు కేంద్ర స్థాపన, నకుల ప్రధాన్ బజార్, ఈ పశుధన్ హట్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 4 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మంత్రులు పశు సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పశు సంజీవని కార్యక్రమం ద్వారా పాడి పశువులకు ఒక ప్రత్యేక గుర్తింపు నెంబర్తో చెవిపోగు వేయబడుతుంది. వేయబడిన ఆ నెంబర్ దేశంలో మరే పశువుకు వేయడం జరగదు. ప్రతి మనిషికి ఆధార్ నెంబర్ ఎలా ఉందో అలా వేయబడిన ఆ నెంబర్ పశువులకు ఆధార్ నెంబర్ లాంటిదే. ఆ నెంబర్తో ఆ పశువుల వివరాలు, యజమాని వివరాలు, ప్రదేశం, కాలం మొదలగు వివరాలు కంప్యూటర్లో ఇనాఫ్ కార్యక్రమం ద్వారా నమోదు చేసి భద్రపరచడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే దేశంలోని పశువుల వివరాలు, పశు కామందుల వివరాలు అందుబాటులో ఉంటాయి. ఏ జాతి పశువులు ఎక్కడెక్కడున్నాయి, వాటి ఉత్పత్తి సామర్థ్యత, పునరుత్పత్తి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి. వ్యాధుల వివరాలు, వ్యాధి నిరోధక టీకాలు, ప్రమాదకర అంటు వ్యాధుల నుండి పశువులను రక్షించుకోవడానికి వీలుంటుంది. ఎదకు మధ్య దూరాన్ని అంచనా వేసి తగ్గించుకుని ఏడాదికో దూడను పొందవచ్చు. మేలుజాతి పశువులను గుర్తించవచ్చు. ఆధునిక సాంకేతిక శాస్త్రీయ పద్ధతుల్లో అధిక ఉత్పత్తి సాధించవచ్చు. పశువులకు వ్యాధులు రాకుండా పశువుల నుండి మనుషులకు వచ్చే వ్యాధుల నుండి విముక్తి రక్షణ పొందవచ్చు. ప్రభుత్వ సేవలు అందుకోవడం జరుగుతుంది. ఈ మార్కెటింగ్ ద్వారా పశువులకు, పశు ఉత్పత్తులకు అధిక ధర పొంది ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు. ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక మేలు పొందవచ్చు. ఇంకా పశు సంజీవని పథకం యొక్క వివరాలు, ఉపయోగాలు తెలుసుకోవాలంటే మీ ప్రాంతంలో ఉన్న పశు వైద్యులు గాని, గోపాలమిత్రను గాని, పశు సంవర్ధక సిబ్బందిని గాని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డు, ట్యాక్స్ సిస్టమ్, ప్రతి పశువుకు, పాలిచ్చే పశువులకు మన రాష్ట్రంలో 54 లక్షల పశువులు ఉంటాయి. అందులో ఈరోజు 36 లక్షలు పాడి పశువులు, అంటే అందులో గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, అన్నిటికీ ట్యాగ్. 12 నెంబర్లతో కూడిన ఆధార్, ఫోటోతో సహా. దానివల్ల ప్రయోజనం, ఆ గేదె ఎక్కడ తిరుగుతుంది, ఏ ఓనర్ దగ్గర ఉంది, ఆ ఓనర్ యొక్క సమస్యను బట్టి ఆ ఓనర్ ఫోన్ కొడితే పాజిటివ్గా రెస్పాండ్ కావాలా అధికారులు, దానికి తగ్గట్టుగా వైద్యం చేయాలా. మొబైల్ వెహికల్ కూడా రాబోతున్నాయి, మొబైల్ వెటర్నరీ వెహికల్ రాష్ట్ర వ్యాప్తంగా. అది ట్రస్ట్ వేరు, ఈ డాక్టర్లు వేరు. వాళ్ళు వచ్చి సపరేట్గా మందులు ఫ్రీగా ఇచ్చి ఇంజెక్ట్ చేసిపోతారు. అంటే ఒక విధంగా ఈ ఆధార్ కార్డు వాళ్ళను కూడా పురమాయిస్తారు.
పలానా చోట ప్రాబ్లం ఉందంటే ఆ సెల్ నెంబర్ ఆధారంగా పలానా ఊరికి వచ్చి మొబైల్ వెహికల్ ఈ యొక్క ఏరియాలో తిరిగే 108 వాహనం మాదిరి పనిచేస్తుంది. 104 108 వాహనాలు ఉన్నాయి. 104 వాహనాలు వైద్యం చేసేదానికి, 108 వాహనము రవాణా చేసేదానికోసం అటువంటి సిస్టమ్ దీనికి రావడం చాలా సంతోషం. మనుషులకు ఆధార్ కార్డు నందన్ నీలేఖని ఏ విధంగా ఫార్మ్ చేసినాడో అదే పద్ధతిలో 12 నెంబర్లతో కూడిన ఈ యొక్క గేదె యొక్క నెంబర్ తెలిస్తే ఆ యొక్క ఓనర్ పేరు తెలుస్తుంది. ఓనర్ ద్వారా వైద్యం కూడా సులభంగా చేర్చడానికి ఉంటుంది. ఇది పాల ఉత్పత్తి ఎంత వస్తుంది, ఆ పశువు యొక్క పరిస్థితి ఏంది, ఆ పశువు కష్ట నష్టాలు ఏంది. నేనైతే నా ఆలోచన మంత్రి గారు ఇప్పుడే చెప్తున్నారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ అయినప్పటికీ మనమంటూ గవర్నమెంట్ ద్వారా రాస్తే మాకే మన రాష్ట్రం కూడా 10% భరించాలి కాబట్టి ఒక ఆధార్ కార్డు ఆధారంగా 6 పశువులు కానీ 5 పశువులు కానీ ఉంటే ఒక జాబ్ కార్డు ఫ్రీగా ఇస్తే అంటే వాడు కూడా పాపం ఎంత కష్టపడినా కూడా ఆ వ్యక్తి అసలు గిట్టుబాటు కావడంలే. పాల రేటు ఏమన్నా అటుపార్ అవుతుందేమో కానీ ఆ కూలి మాత్రం రావడంలే. కూలి వచ్చేదానికోసం స్కోప్ ఏర్పరచాలా. ఇది కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటిదే కాబట్టి ఇది నేను చేసిన ఆలోచన. ఇది ఒక ప్రపోజల్ కూడా సీఎం గారికి పెడతాం, సీఎం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తాం. పశువులు ఉన్న కొంతమంది రైతులకు 80% సబ్సిడీతో గడ్డిని, పశుపోషణ చేసే పాల వ్యాపారులకు పాల క్యాన్లను మంత్రులు అందించారు. ముందుగానే తొలకరి పలకరించడంతో చిత్తూరు జిల్లాలో అన్నదాతలు వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఎక్కడ చూసినా దుక్కులను దున్ని చదును చేస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇటు అధికారులు కూడా ముందుగానే విత్తన పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే విత్తనాల్లో నాణ్యత లోపం కనిపిస్తూ ఉండడంతో రైతులు ప్రైవేట్ విత్తనాల వైపే మొగ్గు చూపుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఓ వారం పాటు కురిసిన వర్షాలకు అన్నదాతలు పొలం బాట పట్టారు, దుక్కులు దున్నడం మొదలెట్టారు. రైతన్న అవసరాలకు అనుగుణంగా వేరుశనగ విత్తన కాయలు అందుబాటులోకి తెచ్చారు అధికారులు. దీంతో ఎటు చూసినా విత్తనాల కోసం బారులు తీరుతున్నారు రైతులు. జిల్లాలోని 64 మండలాల్లో ఎప్పుడూ లేని విధంగా పశ్చిమ మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. దుక్కులు దున్నుకోవడానికి సరిపడా వర్షాలు పడడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించక ముందే వర్షాలు పడడంతో సీజన్ కు ముందే విత్తనాలు విత్తుకోవడానికి సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వం కూడా రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు విత్తనాల కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా జిల్లాలో ఖరీఫ్ అమలయ్యేది 51 మండలాలే. అందుకోసం ఇంతకు ముందులాగా గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా చాలా చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాయితీ విత్తన కాయలతో పాటు సూక్ష్మ పోషకాలు పంపిణీ చేస్తున్నారు. ఈసారి ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రతి రైతుకు విత్తనాలు అందించే విధంగా బయోమెట్రిక్ అమలు చేస్తున్నారు. కానీ ఎంతో ఆశతో పొలాన్ని సిద్ధం చేసి విత్తనాల కోసం ఎదురు చూసిన రైతులకు వేరుశనగ విత్తనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గింజ పరిమాణం, నాణ్యత, కాయల్లో చెత్త ఎక్కువగా ఉండడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. నిజానికి విత్తన కాయలు గోదాములకు చేరగానే అధికారులు కాయల నాణ్యత పరిశీలించాలి. గింజ పరిమాణంతో పాటు రైతులకు ఉపయోగకరంగా ఉంటుందో లేదో పరిశీలించాలి. నాణ్యత లేని వాటిని వెనక్కి పంపించేయాలి, మంచి కాయలను తెప్పించుకోవాలి. కానీ మండలాల్లోని అధికారులు అలాంటి తనిఖీలు చేయడం లేదు. ఇలా వచ్చిన కాయలు అలానే రైతులకు అందించేస్తున్నారు. తీరా ఓబీడీ చేసే సమయంలో విత్తనాల నాణ్యత బయటపడుతోంది. దీంతో రైతులు ఇలాంటి విత్తనాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రైతులు ఈ విత్తనాలు కొనడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. దానికి తోడు బహిరంగ మార్కెట్లో నాణ్యమైన 40 కిలోల బస్తా 2000 రూపాయల ధర పలుకుతోంది. ప్రభుత్వం 30 కిలోల బస్తాను 1380 రూపాయలకు అందిస్తున్నారు. ప్రైవేట్ దుకాణాల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కేంద్రాల్లో కిలో 50 రూపాయలతో సమానంగా ఉంది. దీంతో రైతులు చాలా మంది బహిరంగ మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. వర్షపాతం జరిగినది ఇక్కడ కూర్చున్నది. ఇది ఇందువల్ల ఇంకా దుక్కులు దున్నుతున్నారు ట్రాక్టర్లు, ఇంకా ప్రతి ఒక్క రైతులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో. కానీ ప్రభుత్వం నుంచి విత్తనాలు చెనక్కాయలు అదంతా సప్లై చేస్తున్నారు. కానీ దాని నుంచి నాసి రకం విత్తనం వస్తున్నది. 1380 రూపాయలు ఇచ్చి 30 కిలోల బస్తా కొంటున్నాము. ఆ 30 కిలోల బస్తాలకు చెనక్కాయలు వస్తాయి, 10 నుంచి 12 కిలోల గింజలు వస్తున్నాయి విత్తనాలకు. నిత్యం దాంట్లో ఒక షార్టేజ్ వచ్చేసి 1-10 కిలోల దాకా షార్టేజ్ వస్తుంది. కానీ ఇది నాసి రకంగా ఉందని కోరుతున్నాము. ప్రభుత్వం దీన్ని ఎలాగైనా సరే మంచి క్వాలిటీ వాళ్ళ సరఫరా చేయాలని కోరుతున్నాము.
ఇక వేరుశనగతో పాటు ఈ సీజన్ లో పడ్డ వర్షాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో పప్పు ధాన్యాల కొరతను దృష్టిలో ఉంచుకుని ఈసారి పప్పు ధాన్యాలు ఎక్కువగా సాగు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగానే రైతులకు 50% రాయితీతో నవధాన్యాలైన కంది, అనుములు, మినుములు, పెసర లాంటివి తప్పకుండా సాగు చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి రైతులందరూ వేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. దీంతో గత సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ ఆశాజనకంగా ఉంటుందని ఉత్సాహంగా విత్తనాలు వేసుకుంటున్నారు రైతులు. ఏదో ఒక మోస్తరుగా ఉన్న విత్తనాలతో పాటు గతేడాది పండిన కాయలను చాలా మంది విత్తనాలకు వాడుకుంటున్నారు. దానికి తోడు ఈసారి వాతావరణ శాఖ కూడా మంచి వర్షాలు పడతాయని చెప్పడంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. ఈ సీజన్ లో వేరుశనగ పంటకు డోకా ఉండదని ఇప్పుడే సంబరపడిపోతున్నారు. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ అంటే చాలా మంది రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతారు. కానీ చిత్తూరు జిల్లాలో కొన్ని తూర్పు మండలాల్లో మాత్రమే వరి సాగు చేస్తారు. పశ్చిమ మండలాలు పూర్తిగా అందుకు భిన్నం. ఇక్కడ మెట్ట భూములు అధికంగా ఉన్నాయి. దానికి తోడు భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి వెళ్లిపోవడంతో అలాంటి పంటలకు సాహసించరు రైతులు. దీంతో ఖరీఫ్ సీజన్ లో ఎక్కువ శాతం వర్షాధార పంటలకే మొగ్గు చూపుతారు. అందుకోసమే ఒకవైపు సీజన్ మొదలవకుండానే విత్తన కాయలు ఒబిడిలో దిగిపోతారు. సీజన్ తో సంబంధం లేకుండానే అన్ని సిద్ధం చేసుకుంటారు. ఇప్పటికే 2-3 సార్లు దుక్కి దున్ని పొలాన్ని సిద్ధం చేశారు. మరోవైపు విత్తన పంపిణీ ప్రారంభించారు. కానీ చాలా మంది రైతులు ఇప్పటికే 1-2 చోట్ల విత్తనాలు కూడా వేసేశారు. దానికి తోడు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ విత్తనాల మీద అనాసక్తి ఉండడంతో బయటే కొనుగోలు చేసుకుని వేసుకుంటున్నారు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య వ్యవసాయం కొనసాగిస్తున్న అన్నదాతకు చేయూతనివ్వాల్సిన ప్రభుత్వ యంత్రాంగం సబ్సిడీ ఇస్తున్నామనే భ్రమలో ఉండకుండా అవి రైతుకు ఉపయోగపడుతున్నాయా లేదా పరిశీలిస్తే రైతుల ద్వారా మంచి ఫలితాలు ఆశించవచ్చు. అలా కాదని ఏదో ఇచ్చామని చేతులు దులుపుకుంటే ఫలితాలు కూడా అంతంత మాత్రంగా ఉంటాయనడంలో సందేహం లేదు. సీడ్ మనకు 78% దాకా జర్మినేషన్ పర్సంటేజ్ కూడా రావడం జరిగింది. అంటే మనం ఒలిచి అవన్నీ చేసేదానికి జర్మినేషన్ పర్సంటేజ్ వచ్చి మేము స్వతహాగా చేయడంతో 87% దాకా వచ్చింది. కాబట్టి నాణ్యతలో అయితే ఏమాత్రం ఇబ్బంది లేదు. నచ్చు గింజలు అది ఇది అంటారు, కానీ అన్ని గింజలు ఖచ్చితంగా మొలకెత్తుతాయి. ఎందుకంటే ఇది విత్తనానికి సంబంధించి పంపించినారు కాబట్టి ఆల్రెడీ ఇది బ్రాండెడ్ ఏపీ మార్క్ ఏపీ ఆయిల్ ఫెడ్ ద్వారా మనకు రావడం జరిగింది. ఇది సర్టిఫైడ్ సీడు. దీన్ని మేము లాట్ల ప్రకారంగా మనకి ఇప్పుడు దాకా 9 లాట్లు వచ్చింది 225 క్వింటాలకు గాను. ఈ 9 లాట్లు మేము ఆఫీస్లో పెట్టి దీన్ని జర్మినేషన్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అలాగే దీన్ని ల్యాబ్ కూడా సీడ్ టెస్టింగ్ ల్యాబ్ ల్యాబొరేటరీ చిత్తూరు వారికి కూడా పంపడం జరిగింది. కాబట్టి జర్మినేషన్ పరంగా చూస్తే అన్ని 87% పైనే ఉంది. షెల్లింగ్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి 78 నుంచి 81% దాకా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి డోకా ఏం లేదు. కావలసినంత విత్తనము అందుబాటులో ఉంచున్నాము. అన్ని పంచాయతీల వారు ఓపెన్ టు ఆల్, ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. రేపు నెల 7వ తేదీ దాకా మేము కౌంటర్స్ అన్ని ఎప్పుడు ఓపెన్ లోనే పెట్టింటాము రైతులకు అందుబాటులో. ఇప్పటికైనా రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన విత్తనాలు అందివ్వాలని కోరుతున్నారు రైతులు. ఇవి వాళ్ళ అన్నపూర్ణ పవర్డ్ బై కావేరీ సీడ్స్ జాదు పత్తి విత్తనాల కార్యక్రమం విశేషాలు.